గత రాత్రి కురిసిన తీవ్ర వర్షానికి వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా వర్షం పడటంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు బిక్కుబిక్కుమంటున్నారు. కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం మొలకెత్తినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ అన్నదాతలు వాపోతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుతట్టి మండలం ధర్మారం గ్రామంలో గత రాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. నర్మారం గ్రామం మిరుతట్టి మండలము, మేము రైతుల మందరము కోసుకొచ్చి ఇప్పుడు నెల రోజులు ఆ ఇంటికి తెచ్చి ఇల్లేసి నుంచి మూడు వారాలు కొట్టినాయి. మూడు వారాలు తడిసిపోయినాయి మొత్తము. మీరందరూ మాకు సహాయం చేయగలగరని మేము కోరుతున్నాం సారు. మేము దిక్కులేని వాళ్ళము. అంత ఏమైపోతున్నాయంటే నీళ్ళు కారిపోతున్నాయి. అంత ఏడుస్తున్నాం ఆడోళ్ళు మగోళ్ళం అందరం పెద్ద బాధపడుతున్నాం. ఎంత బాధపడ్డా కానీ ఎవరు రక్షించినందుకు మీరే రక్షిస్తామని దయచేస్తున్నాం సార్. ధర్మారం గ్రామం మరి మిర్జోటి మండలము రైతులమందరము విన్నపం చేసేది ఏంటంటే, ఆరు నెలలు కష్టపడి పండించిన పంట మేము వచ్చి ఒక నెల రోజులు అవుతుంది. ధాన్యం మరీ మూడు సార్లు వర్షం పడ్డది, బాగా తడిసిపోయింది, మొలకలు వచ్చినాయి. మరి ఈ బాధని, ఈ కష్టాన్ని, ఈ రైతుల కష్టాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వము నాణ్య వడ్లను కూడా, మొలక వచ్చిన వడ్లు కాకుండా నాణ్య వడ్లను కూడా కొని తక్షణమే లారీలను పంపించి, అమలులు కూడా సౌకర్యం మంచిగానే ఉన్నది, ఇప్పుడు లారీలు తక్షణమే పంపించి మా ధాన్యాన్ని కొనుగోలు చేయగలగాలని మా ధర్మారం గ్రామ తరఫున రైతులను విజ్ఞప్తి చేస్తున్నాం.